ఈ నాయుడు గారు ఏటెన్సి మరి ఆ నాయుడు గారు అదే మన ఢిల్లీలో ఉండే నాయుడు గారు ఏమంటారో చూద్దాం ఏంది నాయుడు గారు మీరుండి కూడా ఏంది అన్యాయం పిండి కొద్ది రొట్టె ఒరే పిండి కూడా లేదా ఆకులు తిని బతుకుతున్నారా ఎంత ఆదాయం ఉంది ప్రభుత్వానికి మీరు ఛార్జీలు పెంచొద్దు మాత్రం సౌకర్యాలు పెంచండి లేదా కొత్తదైంది వేయండి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సెట్లకు కాస్తాయని మేము కూడా ఏం అనుకోవడంలే అప్పటికి ఛార్జీలు పెంచలేదు ప్రజలపై భారం మోపలేదు సంవత్సరంలో రెండు సార్లు పెంచితే బాగోదని పాప మొహమాట పడి ఉంటారు అది ఇక పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికి కూడా తెలిసిందే కదా అని మనకి ఫిబ్రవరిలోనే ఆ నిర్ణయం తీసుకున్నారు ఎన్నిక వస్తాయి కాబట్టి ఆపాలి దాన్ని అప్పుడు ప్రభుత్వం అమలు చేసింది ఒక్క రైలు కూడా వేయకుండా ఇట్లాంటి విచిత్రమైన బడ్జెట్ ఇదే చూడటం రైల్వేలకు ఇంకా నిధులు కొరత ఉంది ఈ విషయాన్ని మనం అందరం అంగీకరించాలి ఉరినే ఇలా మాడుతూ మాడుతూ 60 ఏళ్ళు కాలక్షేపం చేసాం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని వాటిని సరిదిద్దే ప్రయత్నాలు తర్వాత నిధులు పెంపుదల చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది అపోజిషన్ లో ఉన్నప్పుడు అట్లాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడలేదేంది ఉరినే ఇలా మాడుతూ మాడుతూ 60 ఏళ్ళు కాలక్షేపం చేసాం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని వాటిని సరిదిద్దే ప్రయత్నాలు తర్వాత నిధులు పెంపుదల చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది తెలుగు రాష్ట్రాలు ఏం పాపం చేసుకున్నాయి అంకయ్యా దక్షిణ మధ్య రైల్వేకి 25% గత సంవత్సరం కన్నా నిధులు ఎక్కువ కేటాయించారు ఇంకా అంతకన్నా ఇవ్వాలంటే నువ్వాడున్నావన్న ధైర్యంతో మేముంటే అట మాట్లాడతావేంది అలావుద్దీన్ అద్భుత దీపం ఉండాలి అది అర్థం చేసుకోవాల్సింది 25% నిధులు కేటాయింపు చిన్న విషయం కాదు కాగితాల్లో కాదు కళ్ళకేం కనిపించడంలే సంతోషం మన మిత్రులు చాలా మంది అర్థం చేసుకుని స్వాగతించారు కూడా రాష్ట్రాన్ని ఎడగొట్టేటప్పుడు నువ్వెంత ఆవేశంగా మాట్లాడేవో గుర్తుందే రైల్వే డివిజన్ విషయం ఒకటి పెండింగ్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ కి కొత్త రైలు ఏర్పాటు చేయాల్సిన అవసరంతో ఉంది దాన్ని ప్రభుత్వ పరిశీలనలో ఉంది అంతలా మనిషి వాడు ఉండి కూడా బడ్జెట్ లో పెట్టి లేకపోయావు ఇప్పుడు ఈ బడ్జెట్ లో దాన్ని పేర్కొంటే మిగతా రైల్వే జోన్ల విషయం ఏంటి పెద్దానికి ఏరే వాళ్లతో పోలిక పెడితే ఏపీ ఏమైపోవాలా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు నేను దాన్ని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాను నాకు విశ్వాసం ఉంది కొత్త రైల్వే జోన్ ఏర్పడుతుందని చెప్పి దాంట్లో ఎలాంటి నిర్మాణం పెట్టుకోవాల్సిన అవసరం లేదు రైలు పేరు మార్చమని తెలంగాణ గవర్నమెంట్ అడిగింది మీకు అది కూడా చేతకాల ప్రతి చిన్న విషయాన్ని బడ్జెట్ లో పొందుపరచడం సాధ్యం కాదు ఇవన్నీ పరిపాలన పరంగా చేయాలి బోర్డులు మార్చడానికి కూడా పెయింట్ లేదంటావా ఏంది ఏపీ ఎక్స్ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్ప్రెస్ గా చేయాలా అది పరిపాలనా సంబంధం ఉండే నిర్ణయం తప్పనిసరిగా తీసుకుంటుంది నేను ఆ విషయంలో పట్టుదలగా ఉన్నాను ఏపీకి ఏపీ ఎక్స్ప్రెస్ ఉండాలా తెలంగాణకి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉండాలా నోటి మాట కాదు బడ్జెట్ లో ఓ మొక్క అనిపిస్తే మీకు వచ్చే దండగేందని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ మాత్రం కూడా గుర్తింపకపోతే ఏమవుతుంది అది ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది నువ్వు మర్చిపోకుండా ఉంటే చాలు ఇవాళ కాకపోతే రేపన్నా పని అవుద్ది నెక్స్ట్ 4వ ఆర్థిక సంఘం సిఫారసులు అవుతున్నాయో ఇవి విప్లవాత్మకమైనవి మరి పైన పటారం లోన లొటారం అంటున్నారు ఏంది మన రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో అది భవిష్యత్తులో తెలుస్తూ ఉంది ఎడ గాల్లో మేడలు కడుతున్నారు ముంచినా గట్టు మీద పడేసినా నువ్వే దిక్కు రేపు బడ్జెట్ మొత్తం ఫిగర్స్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ఎంత కేటాయిస్తారనే విషయం రేపే బయటపడుతుంది దాని తర్వాత దాని గురించి మనం చర్చిద్దాం స్పెషల్ స్టేటస్ గురించి చంద్రాన్ని మర్చిపోమంటావా ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం సిటీకి నర్లో వచ్చేస్తా